దేవదూత యోసేపుని నడిపించినట్లుగా వారు ఆ బెత్లహేం నుండి ఐగుప్తునకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ దేవదూత సూచించినట్లుగా తిరిగి వాళ్ళు నజరేతుకి వస్తారు. నజరేతులో వాళ్ళు నివాసం ఏర్పరచుకుంటారు. అక్కడ ఆ తల్లి బాబుని పెంచే విధానంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుని ఉందో నేను అనుకుంటాను. యేసుప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ సిలువ చెంత మరియ తల్లి యోహాన్తో పాటు ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. అక్కడ అందులో ఉన్నవాళ్ళలో చాలామంది వాళ్ళు కూడా మరియలే. మగ్దలీన మరియ, యేసుప్రభు మరియ తల్లి యొక్క కజిన్ ఇంకొక మరియ, వీళ్ళంతా క్లోఫా భార్య మరియమ్మ, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అయితే యేసుప్రభు తన తల్లిని చూపించి ఇదిగో మీ తల్లి అంటాడు. అంటే అక్కడ యోహాన్ ఒక్కడికి కాదు చెప్పేది, మనందరికీ అన్నమాట. ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ, అందరికీ, ప్రపంచంలోని అందరికీ, ప్రత్యేకంగా తల్లులకి. ఎలా పెంచింది ఈ తల్లి 12-30 సంవత్సరాలు, అయితే 12 సంవత్సరాల వరకు ఎలా పెంచింది అనేది ఒక విషయం ద్వారా మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. లేకపోతే లూకా 2 అధ్యాయంలో బిగినింగ్లో ఆయన పుడతాడు, మరి 2 అధ్యాయం ఎండ్లోకి వచ్చేసరికి, లూకా 2:52కి వచ్చేసరికి ఆయన జ్ఞానంలో ప్రాయంలో పెరుగుతున్నాడు. అంటే 30 సంవత్సరాల జీవితాన్ని, పుట్టుక 30 సంవత్సరాల తల్లిదండ్రుల జీవితం అంతా ఒకే అధ్యాయంలో పెట్టేశారు. ఒకే అధ్యాయంలో అన్నీ తెలియాలి అంటే అన్నీ ఉన్నాయి. అక్కడ తెలుసుకునే మనస్సే మనకు ఉండాలన్నమాట. ఒకసారి వాళ్ళ ఆచారం ప్రకారం దేవాలయానికి వెళ్తూ ఉన్నారన్నమాట. ఒకసారి ఏంటి, ప్రతి సంవత్సరం పండుగకి వాళ్ళు నజరేతు నుంచి, నార్త్లో ఉన్న, ఉత్తరంలో ఉన్న గలీలియాలో ఉన్న నజరేతు నుంచి మరి యెరూషలేం దేవాలయానికి పాస్కా పండుగకి వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం అలవాటు ప్రకారం వస్తున్నారు. చూడండి, ఆయన తల్లిదండ్రులు యేసు, బాలయేసు, యేసు ప్రభు కలిసి వాళ్ళు దేవాలయానికి పాస్కా పండుగకి వచ్చారు. వచ్చిన తర్వాత, పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉన్నారన్నమాట. మరి నిజంగా కూడా ఆడవాళ్ళు వచ్చే రూట్ వేరు ఉంటుంది, మగవాళ్ళది వేరే ఉంటుందన్నమాట. మధ్యలో ఇలా ఉంటుంది కర్టెన్ లాగా. మళ్ళీ వీళ్ళు ఒక రోజు ప్రయాణం తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు అయ్యో బాబు మీ దగ్గర ఉన్నాడు అంటే మీ దగ్గర ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటూ వెతికి చివరికి పరిశుద్ధాత్మ వాళ్ళని ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే దేవాలయానికి తీసుకొని వచ్చాడు. వాళ్ళు దేవాలయంలో అడుగు పెట్టేసరికి ఎలాంటి సన్నివేశం అక్కడ జరుగుతుంది. ఈ 12 సంవత్సరాల బాలయేసు వేద పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళని వేదాల గురించి ప్రశ్నిస్తూ, మరి వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఈయన జవాబు చెప్తూ ఉన్నాడనమాట. అంటే 12 సంవత్సరాల వయసులో పాత నిబంధన తనకంటారు వాళ్ళు, ఆ జ్ఞానం అంతా కలిగి ఉన్నాడనమాట. 12 సంవత్సరాల బాబుకి ఈ జ్ఞానం అంతా ఇచ్చే అవకాశం ఎవరు ఇస్తారు చెప్పండి? ఇంట్లో అమ్మా నాన్న, అంటే నాన్న వడ్రంగి పని చేస్తూ ఉన్నప్పుడు, ఈయన కూడా వడ్రంగి పని చేస్తున్నాడు, వాళ్ళమ్మ ప్రక్కన కూర్చొని ముద్దలు, గోరు ముద్దలు తినిపిస్తూ వేదాలన్నీ బోధిస్తూ ఉండొచ్చు. వాళ్ళమ్మ నాన్న ఇద్దరు కూడా అంత చక్కగా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు కూడా అనుంటారు, ఎంత బాగా అడుగుతున్నావు, ఎవరు చెప్పారు నీకు ఇదంతా? అప్పుడు మా అమ్మ నాన్న చెప్పారు, ఎంత మంచి తల్లిదండ్రులు, నీకు ఇవన్నీ నేర్పించారు అని వీళ్ళు అంటూ ఉన్న సమయంలోనే ఆ అమ్మ నాన్న మరియ తల్లి యోసేపులు దేవాలయంలో అడుగు పెడుతుంటే, అదిగో మా అమ్మ మా నాన్న అని చూపించుంటాడు అబ్బాయి. నేను అనుకుంటాను, నిజంగా నేను దర్శనంలో చూశాను, నేను అనుకుంటాను ఇదిగో ఆ వేద పండితులు ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఉంటారు. ఎంత మంచి తల్లిదండ్రులకి, ఎంత మంచి తల్లిదండ్రులని నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పి. బిడ్డలు, బిడ్డల్ని దేవుని యొక్క వాక్యంలో పెంచడం తల్లిదండ్రుల బాధ్యత, ముఖ్యంగా తల్లి బాధ్యత అన్నమాట. గర్భంలో నుంచి వచ్చిన తల్లి ఎలా ఉంటే అదే లక్షణాలు పిల్లలకి వస్తాయి. అందుకే ప్రభు అంటారు, పండును చూసి చెట్టు ఎలాంటిదో చెప్పొచ్చు అని. అంటే నీ కడుపులో కాసిన కాయని చూస్తే నువ్వు ఎలాంటి దానివో చెప్పొచ్చు అని అన్నమాట. అందుకే కన్న తల్లి ఎంతో బాధ్యత కలిగి పిల్లల్ని పెంచాలి. నిజానికి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు రబ్బాయ్, అంటే గురువులు కావాలంటే 12 సంవత్సరాల లోపల మోషే ధర్మశాస్త్రాన్ని కంఠత పట్టాలన్నమాట.
12 సంవత్సరాల లోపల వాళ్ళు కంటత పట్టినట్లయితే వాళ్ళు పాస్ అయిపోతారన్నమాట గురువు కావడానికి. మనకి సెమినరీలో 12 సంవత్సరాలు ఉంటాయి కదా, వాళ్ళు పాస్ కావాలి అలా అన్నమాట. అలా ఆ ఇలా 12 సంవత్సరాలు వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళకి స్కూల్ ఆఫ్ తొరా ఉంటుంది అన్నమాట, తొరా అంటే ధర్మశాస్త్రం అన్నమాట. అక్కడ నేర్పించిన తర్వాత కంట, కానీ ఇక్కడ ఈ తల్లే అన్నీ నేర్పిస్తుంది, గురువై నేర్పిస్తుంది అన్నమాట. తల్లి తండ్రి ఇద్దరు కూడా నేర్పించుండొచ్చు. అలా కన్న తల్లులు మీ పిల్లలకి దేవుని యొక్క వాక్యం గురించి చెప్పండి. 12 సంవత్సరాల తర్వాత ఏమి నేర్పించినా కూడా అంత పెద్ద ప్రభావం ఉండదు. 12 వరకు పిల్లల్ని పట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 6:6 చెప్తా ఉన్నారు, తల్లిదండ్రులారా మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ పిల్లలకి వాక్యం బోధించండి. తర్వాత మా బిడ్డ దారి తప్పాడు అని మీరు అనుకోకూడదు. దేవుని వాక్యం మీరు పిల్లలకి పాలిచ్చే తల్లి ఎలా పాలిస్తుందో అలా వాక్యాన్ని మీ పిల్లలకి చెప్పండి. యేసు ప్రభుని అలా పెంచుతారు 30 సంవత్సరాలు. ఆ తర్వాత మరియ తల్లి మళ్ళీ ఎక్కడ కనబడతారు? మీరు యోహాను సువార్త చూస్తే 2వ అధ్యాయంలో 30 సంవత్సరాల తర్వాత కానాపల్లి పెళ్ళిలో ద్రాక్షరసం కొదువుగా ఉన్నప్పుడు అక్కడ నాయన వాళ్ళకి ద్రాక్షరసం కొదువుగా ఉంది లేదు అని వాళ్ళ అవసరం ఏదైతే కొరత ఉందో దాని కొరకు విజ్ఞాపన చేస్తూ ఉందన్నమాట. నేను ధ్యానిస్తున్నాను నిన్నటి దినాన ఏం చెప్పాలి ఈ విషయంలో ప్రభు అంటే, మనం మ్యారేజ్కి వెళ్తాం కదా, మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఆ దంపతుల కొరకు మనం ప్రార్థించాలి. ద్రాక్షారసం అంటే ఏంటి? యేసుప్రభు రక్తం, రక్షణ అన్నమాట. రక్షణ కొదవుగా ఉంటే ఆ రక్షణ కొరకు ప్రార్థించండి. ఆ దంపతులు దేవా నీ ఆత్మని పొంది నీ చిత్తం చేయాలి, పిల్లల్ని దైవభీతిలో పెంచాలి, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. అలా మరియ తల్లి ప్రార్థించారు. రక్షణకి గుర్తు నిజానికి ద్రాక్షరసం అంటే వాళ్ళ కోసం ప్రార్థించింది. తర్వాత అక్కడ ఏం చెప్తుందంటే ఆయన చెప్పినట్లు చేయండి, ఒకే మాట. యోహాను 2:5లో ఆయన చెప్పినట్లు చేయండి అంటే నా కుమారుడు యేసుప్రభు ఏం చెప్పాడో అది చేయండి. అక్కడ యేసుప్రభు నీటిని ద్రాక్షరసంగా మారుస్తాడు. అంటే మన జీవితాల్లో నీరు, ఈ లోక విషయాలు, ద్రాక్షరసం అంటే రక్షణ, రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నాడనమాట ఆ వివాహానికి వచ్చిన వాళ్ళని. అంటే ఆ విధంగా అనేకులకు బ్లెస్సింగ్గా ఉన్నాడు. నా కుమారుడు అనేకులకు బ్లెస్సింగ్గా ఉన్నాడు అని లోకానికి బ్లెస్సింగ్గా తన కుమారుడిని అందించిందనమాట. ఆ తర్వాత యేసుప్రభు పునరుత్థానం తర్వాత శిష్యులందరూ పరిశుద్ధాత్మని పొందండి అని యేసుప్రభు చెప్తే మేడ పైగదిలో వాళ్ళందరినీ చేరదీసి అమ్మలాగా ఉండి వీళ్ళు పరిశుద్ధాత్మని పొంది సువార్త బోధించాలి, నా కుమారుడు ప్రారంభించిన సువార్త పని వీళ్ళు పరిపూర్తి చేయాలి, దాన్ని కొనసాగించాలి ప్రభా, పరిశుద్ధాత్మనివ్వండి తండ్రి అని వాళ్ళ కొరకు ప్రార్థిస్తుంది. పరిశుద్ధాత్మని పొందడానికి దైవ శిష్యుల కొరకు ప్రార్థించింది ఆమె. ఇప్పుడు మీరు దైవ సేవకుల కొరకు మీరు ప్రార్థించండి. ఇలా చేసిన ఈ తల్లి మనందరికీ మంచి మాదిరిగా బైబిల్లో నిలిచిపోయి నూతన నిబంధన ఈ తల్లి ద్వారా ప్రారంభమవుతుంది. ఆమె తన దేహాన్ని దేవుని ఆలయంగా మార్చింది. తన ఇంటిని ఆమె, యోసేపు, మరి జోజప్ప గారు కలిసి యేసుప్రభు పెరిగే పరిశుద్ధ ఆలయంగా వాళ్ళ ఇంటిని మార్చారు. యేసుప్రభుని 30 సంవత్సరాలు పెంచిన ధన్యత ఆ తల్లికి ఉంది. మన ఇల్లు కూడా అలా ఉందా? మూడవదిగా ఆ యేసుప్రభుని లోకానికి దీవెనకరంగా, దేవుని రాజ్యం కట్టడానికి ఆ యేసుప్రభుని లోకానికి దీవెనగా దేవుని చిత్త ప్రకారం ఇచ్చేస్తుందన్నమాట. మనం కూడా ఈ తల్లిని నుంచి ఇవన్నీ నేర్చుకుని ఆమె అడుగుజాడల్లో నడిచి ఆమెని కనపరుద్దాం. మరియ తల్లిని నిజంగా ప్రేమించడం అంటే ఆమెలాగా జీవించడమే. ఆమె ఎలా దేవుని చిత్తం చేసిందో మనం కూడా దేవుని చిత్తం చేద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మరియ తల్లి జీవితం ద్వారా ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్నాం ప్రభా. మా జీవితాన్ని మీ చిత్తానికి సమర్పించుకోవడం, మీ రక్షణ ప్రణాళికలో ఒక మంచి పాత్రగా వాడబడడం, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు, బంధువులకి, ఆపదలో ఉన్న వాళ్ళకి సేవ చేయడం, అన్ని విషయాల్లో మీకు వందనాలు అర్పించడం, కుమారుణ్ణి మీ మహిమ కొరకు పెంచడం ప్రభా,
శ్రమల సమయంలో తోడుగా ఉండడం, దైవ సేవకులు పరిశుద్ధాత్మని పొందేలాగా వాళ్లతో కలిసి వాళ్ల కొరకు ప్రార్థించడం, ఇవన్నీ నేర్చుకున్నాం ప్రభా. మేము కూడా అలా జీవించడానికి కృప దయచేయండి. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకొని ఆ వాక్యం ప్రకారం జీవించిన ఆ తల్లి జ్ఞానపాత్ర అయినట్లే మేము కూడా వాక్యాన్ని చదివి ధ్యానించి దాన్ని పాటించి ప్రకటించే బిడ్డలుగా మాకు కృపని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియ తల్లిని గౌరవించే ఆ తల్లి బిడ్డలుగా మనం కూడా ఆమె అడుగుజాడల్లో నడుద్దాం. ఆ తల్లి తన గర్భంలో నుంచి కుమారుణ్ణి కని లోకానికి అందించారు. మనం మన నోటి ద్వారా యేసు ప్రభుని లోకానికి అందిద్దాం. మన క్రియల ద్వారా మరియ తల్లిని మహిమపరుస్తాం. దేవుని కృప మీకు తోడైండును గాక.